గుంటూరు జిల్లా తెనాల నియోజకవర్గంలో గంజాయి అణచివేతకు శాసనసభ్యులుగా ఎన్నికైన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తనదైన శైలిలో చర్యలు చేపట్టారు. ఎన్నికలప్పుడు తెలిపిన విధంగా గెలిచిన వారం రోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపేలా పోలీస్ యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి గంజాయి పట్టివేతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందులో భాగంగా ఆదివారం గతంలో ఎప్పుడూ లేని విధంగా 8 మంది గంజాయి కలిగి ఉన్న నిందితులను అరెస్ట్ చేశారు. గంజాయి విక్రయిస్తున్న బాలాజీరావుపేటకు చెందిన 8 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 40,000 రూపాయల విలువైన 2 కేజీల గంజాయిని 3 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే మనోహర్ గంజాయిపై దృష్టి పెట్టాలని తమకు సూచించారని ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తెచ్చి తెనాలి ప్రాంతానికి తీసుకొచ్చి వివిధ వ్యక్తుల ద్వారా వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని 3 టౌన్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంజాయి నిందితులను పట్టుకున్నారని వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారని గంజాయిని విక్రయించినా సేవించినా కఠినమైన చర్యలు తప్పవని డీఎస్పీ ఎం రమేష్ హెచ్చరించారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గంజాయితో పొజిషన్ ఉన్నటువంటి 8 మంది వ్యక్తుల్ని 3 టౌన్ తెనాలి 3 టౌన్ ఇన్స్పెక్టర్ గారు రమేష్ బాబు గారు నిన్న 4:30 ఈ బాలాజీరావుపేటలో ఉన్నటువంటి అవుట్స్కట్స్ దగ్గర అరెస్ట్ చేస్తాం జరిగింది. ఈ కేసులో ఏమన్నటువంటి మహమ్మద్ షఫీ సర్దార్ ఇతను వెస్ట్ బెంగాల్, ఇతను గత సంవత్సరం నుంచి కూడా తెనాల్లో ఉంటూ ఒక టైలరింగ్ షాప్లో పనిచేస్తూ ఇతను ఈ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఒరిస్సా ప్రాంతంలో అన్నోన్ పర్సన్స్ దగ్గర ఆ గంజా కొని ఈ తెనాలి ప్రాంతంలో చాలామందికి ఇచ్చి వాళ్ళ ద్వారా సరఫరా చేస్తున్నాడు. మరి గంజా విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయమే, మరి అది కన్జ్యూమ్ చేస్తే ఆరోగ్యానికి హానికరం, అలాగే ఫ్యామిలీ సెటప్ కూడా దానికి డిస్టర్బ్ అవుతుంది, అలాగే క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ కింద కేసెస్ పెడితే జైల్లో ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మరి స్థానిక మరి ఎమ్మెల్యే గారు మనోహర్ సార్ కూడా మొన్న మేము మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు ఈ గంజా అనేటువంటిది తెనాలి కాన్స్టిట్యూన్సీలో కూడా ఎక్కడ ఉండకూడదు, మీరు పోలీసు కూడా ఇప్పటివరకు బాగా చేశారు, అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో గంజా అనే ఒక ముమ్మరిని మొత్తం కూడా కాన్స్టిట్యూన్సీలో నా కాన్స్టిట్యూన్సీలో ఉండడానికి వీల్లేదని కూడా అందరినీ కూడా కేసెస్ పెట్టమని, అలాగే దాని యొక్క డేటా కూడా దాని యొక్క అరెస్టులు కూడా పెంచమని చెప్పడం జరిగింది. 8 మందిని కూడా నిన్న 4:30 ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేశారు, వాళ్ళని ఈరోజున రిమాండ్కి పంపిస్తున్నాము. మిగతా 7 కూడా వాళ్ళంతా కూడా మన తెనాలికి సంబంధించిన వ్యక్తులే. ఈ డొంక రోడ్డు, తర్వాత చెంచుపేట, తర్వాత కరెంట్ ఆఫీస్ వెనుక, ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో సంబంధించిన వీళ్ళ వ్యక్తులు, వీళ్ళ దగ్గర కూడా టోటల్ 2 కేజీస్ ఈచ్ వన్ దగ్గర 200 గ్రామ్స్ గంజాని సీజ్ చేసి వీళ్ళని రిమాండ్కి ఈరోజు పంపిస్తున్నాం. కాస్ట్ 50,000 దాకా కాస్ట్ ఉంటుందండి, సుమారు 50,000 కాస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.